కావశ్యక మూలకం యొక్క ఆవశ్యకత నిర్దిష్టమైనప్పుడు ఆ మూలకము లోపించినప్పుడు గుర్తించవచ్చు అంటే ఆ మొక్క యొక్క పెరుగుదల నిలిపివేయబడడం అనేటటువంటి జరుగుతుంది ఏ మూలకము అయితే లోపించబడుతుందో ఆ మూలకం యొక్క గాఢతలో తేడా ఉంటుందో ఆ నిర్దిష్టమైనటువంటి గాఢతనే సందిగ్ధ గాఢతగా పేర్కొనొచ్చు వివిధ రకాల సందిగ్ధ గాఢతలో వివిధ రకాల మూలక యానులకు లేదా ఆవశ్యక మూలకాలకు కలిగి ఉండడం జరుగుతుంది ఈ ఆవశ్యక మూలకాల లోపల ఏ మూలకమైతే సందిగ్ధ గాఢత కన్నా తక్కువైపోతుందో ఆ గాఢతలో లోపం ఏర్పడ్డప్పుడు ఆటోమేటిక్గా మొక్క లోపల పెరుగుదల కావచ్చు ఏదైనా ఒక జీవక్రియ లోపల లోప లక్షణాలు ఆ మొక్క నిర్మాణంలో స్పష్టంగా గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక్కడ వివిధ రకాల ఆవశ్యక మూలకాల లోపల ఏ మూలకం యొక్క ఆవశ్యకత ఏ విధంగా ప్రేరేపించబడుతుంది అనేటటువంటి విషయాలను పరిశీలించినట్లయితే ఇవి రెండు రకాల మూలకయానులను గుర్తించడం జరుగుతుంది ఇందులో చలనశీలత కలిగినటువంటి మూలకయానులు చలనశీలత కలిగినటువంటి మూలకాలు ద నెక్స్ట్ చలనశీలత లేనటువంటి మూలకాలు చలనశీలత లేని మూలకాలు చలనశీలత కలిగినటువంటి మూలకాలు మూలకము లోపం కల్పించినప్పుడు ఆ మూలకం యొక్క లోప లక్షణాలు ముందుగా ముదురు పత్రాలలో కనిపిస్తుంది ఇది చలనశీలతను ప్రదర్శించేటటువంటి మొక్కలలో చలనశీలత ప్రదర్శించేటటువంటి మొక్కల లోపల అంటే చలనశీలతను ప్రదర్శించేటటువంటి మూలకయానులు లోపించినప్పుడు ఆ లోప లక్షణాలు స్పష్టంగా ముదురు పత్రాలలో కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం లాంటి మూలకయాను లోపించినప్పుడు ముదురు పత్రాల లోపల గుర్తించవచ్చు దెన్ నెక్స్ట్ చలనశీలత లేని మూలకాలు కలిగిన అంటే ఆ మూలకం లోపించినప్పుడు చలనశీలత చూపించినటువంటి మూలకయాను లోపించినప్పుడు ముందుగా ఈ యొక్క మూలకయానుల యొక్క లోప లక్షణాలు లేత పత్రాలలో కనపడుతుంది ఇట్లా వివిధ రకాల మూలకయానుల యొక్క నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని చలనశీలత కలిగేటటువంటి మూలకాలు చలనశీలత లేనటువంటి మూలకాలుగా గుర్తించడం జరిగింది ఈ మూలకయానులు ఏ మూలకయాను అయితే ఉంటుందో ఆ మూలకయానుల యొక్క లోప లక్షణాలు ఆ మొక్కల యొక్క బాహ్య స్వరూపంలో పత్రంలో కావచ్చు పుష్పంలో కావచ్చు లేత పత్రాల్లో కావచ్చు కాండంలో కావచ్చు ఏ ఒక్క భాగంలోనైనా ఆ యొక్క లోప లక్షణాలు స్పష్టంగా కనిపించడం అనేటటువంటి జరుగుతుంది ఏ మూలకము అయితే ఆ యొక్క మూలకమయాను లోపింది అంటే తగ్గించినప్పుడు ఆ మూలకమయాను యొక్క గాఢత తక్కువైనప్పుడుగా ఈజీగా ఆ మూలకమయాను అనేటటువంటిది దాని లోప లక్షణాలను గుర్తించవచ్చు మరి ఈ చలనశీలత కలిగినటువంటి మూలకాలకు చలనశీలత లేనటువంటి మూలకాలకు ఉన్న తేడా ఏమిటంటే చలనశీలత కలిగినటువంటి మూలకాలు ఒక ప్రదేశంలో అంటే ఉత్పత్తి చేయబడినటువంటి ప్రదేశంలో నుండి వినియోగపడేటటువంటి ప్రదేశంలోకి రవాణా చెందడం అనేటటువంటి జరుగుతుంది కనుక చలనశీలత కలిగినటువంటి మూలకాలు ముందుగా ముదురు పత్రాలలో లోప లక్షణాలు కనిపిస్తున్నాయంటే ముదురు పత్రాలు ఆటోమేటిక్గా అందులో ఉండేటటువంటి మూలకయానులను లేత పత్రాలకు అందిస్తూ పసుపు వర్ణంలోకి మార్పు చెందడము లేదంటే ఆ యొక్క పత్రాలు అనేటటువంటివి చనిపోవడం అనేటటువంటిది లేదా నిర్హరితం అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కనుక ఆటోమేటిక్గా ఆ చలనశీల మూలకాలు లేత పత్రాల్లోకి రవాణా చెందడం ఫలితంగా ముదురు పత్రాలు నశింపజేయబడతాయి ద నెక్స్ట్ వచ్చేసి చలనశీలత లేనటువంటి మూలకాలు ఏ ప్రదేశంలో అయితే ఉత్పత్తి చేయబడతాయో ఆ ప్రదేశంలోనే ఆ మూలకయానులను కలిగి ఉంటాయి కనుక ముందుగా లేత పత్రాలు అంటే చలించకపోవడం వలన ఆ మూలకయానుల యొక్క గాఢత లేత పత్రాలు తక్కువ ఉంటుంది కనుక ముందుగా లేత పత్రాలు అనేటటువంటి ఆ యొక్క లోప లక్షణాలను వ్యక్తపరచడం అనేటటువంటిది జరుగుతుంది ఇది ఈ యొక్క చలనశీలతను కలిగినటువంటి మూలకాలు చలనశీలత లేనటువంటి మూలకాలకు ఉన్నటువంటి భేదంగా గుర్తించవచ్చు ముందుగా ఈ మూలకయానుల యొక్క లోప లక్షణాల వలన ముఖ్యంగా పత్రాల లోపల నిర్హరితమవడము నెక్రోసిస్ ద నెక్స్ట్ పత్రాలు అనేటటువంటివి వడలిపోవడం అనేటటువంటి అంటే కణ విభజన నిరోధకాలుగా పనిచేయడము